అగ్రశ్రేణి అధ్యాపకుల శిక్షణతో భారతావని గర్వించే ర్యాంకర్లను అందిస్తున్నాం. ఐఐటి నీట్లకి నిఖార్స్ అయిన బ్రిడ్జ్ ర్యాంక్ రిడ్జ్. విజయవాడ ఈస్టర్న్ బైపాస్ రోడ్కు కేంద్ర మంత్రి గడ్కరీ అనుమతి ఇచ్చారు. చంద్రబాబుతో భేటీలో అనుమతి ఇచ్చినట్లు ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు. అమరావతి ఓఆర్ఆర్కు కూడా అనుమతిచ్చారని కేంద్ర మంత్రి గడ్కరీ. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నుంచి నిడమానూరు వరకు ఫ్లైఓవర్కు అనుమతి లభించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్. థ్యాంక్ యూ సుభాన్. సుభాన్, విజయవాడతో పాటు రాజధాని అమరావతికి సంబంధించిన పలు అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రధానంగా వచ్చేసరికి విజయవాడ ఈస్టర్న్ బైపాస్ రోడ్డుకు సంబంధించి అనుమతుల అంశం అనేది కేంద్రం వద్ద పెండింగ్ లో ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు నితిన్ గడ్కరీ తోటి చంద్రబాబు నాయుడు భేటీ సందర్భంగా కేంద్రం వద్ద పెండింగ్ ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి చర్చ జరిగింది. ఈ సందర్భంగా విజయవాడ ఈస్టర్న్ బైపాస్ రోడ్డుకు అనుమతిస్తామని చెప్పేసి అనుమతి మంజూరు చేస్తున్నట్లు కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చంద్రబాబు నాయుడుతో చెప్పారు. అదేవిధంగా రాజధానికి సంబంధించి రాజధాని అమరావతికి సంబంధించి అవుటర్ రింగ్ రోడ్డు కూడా గ్రీన్ సిగ్నల్ నితిన్ గడ్కరీ ఇచ్చారు. అవుటర్ రింగ్ రోడ్డు కి అనుమతి వచ్చిన నేపథ్యంలో ఈ రాజధాని అభివృద్ధి అనేది కొంత వేగం పుంజుకుంటుంది. అదేవిధంగా విజయవాడ నగరవాసులకు తీవ్ర ఇబ్బందులుగా ఉన్నాయి. ఏదైతే ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి నిడమానూరు వరకు కూడా ఫ్లైఓవర్ ఒక ప్రతిపాదన కేంద్రం వద్ద పెండింగ్ లో ఉంది. ఈ ఫ్లైఓవర్ కానీ నిర్మాణం పూర్తి అయితే విజయవాడలో ట్రాఫిక్ కష్టాలు అనేవి గణనీయంగా తగ్గిపోతాయి. ఇప్పటి వరకు కూడా ఎన్టీఆర్ యూనివర్సిటీ వరకు మాత్రమే ఫ్లైఓవర్ ఉంది. అయితే అక్కడ యూనివర్సిటీ కాడి నుంచి తిరిగి నిడమానూరు దాటేంత వరకు కూడా గంటల సమయం పడుతున్న పరిస్థితి తీవ్ర ట్రాఫిక్ ఎక్కట్లేరు పడతా ఉండే. ఈ కారణంగా విజయవాడ నగరంలో రెండు ఫ్లైఓవర్ లో ఉన్నప్పటికీ కూడా బందర్ రోడ్ లో వాటి వల్ల పెద్ద ఉపయోగకరంగా లేదు. యూనివర్సిటీ కాడి నుంచి కానీ నిడమానూరు వరకు కూడా ఫ్లైఓవర్ ఎక్స్టెన్షన్ జరిగితే ట్రాఫిక్ కష్టాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ మూడింటికి సంబంధించి అనుమతి మంజూరు చేస్తున్నామని, వీటికి సంబంధించి అధికారిక ఆదేశాలు త్వరలోనే ఇస్తామని చెప్పేసి నితిన్ గడ్కరీ చంద్రబాబు నాయుడుకి చెప్పినట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని తెలియజేశారు. సో మొత్తానికి అయితే మాత్రం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో విజయవాడ అదేవిధంగా అమరావతికి సంబంధించిన అభివృద్ధి పనులు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి నితిన్ గడ్కరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కొంత ఈ పర్యటన అనేది ఫలప్రదమైన అట్లుగా కూడా మనకు అర్థమవుతా ఉంది. సుభాన్, రైట్, థ్యాంక్ యూ.